ఆదిలాబాద్ నమస్కారం నీల లింగయ్య గారు నమస్కారం ముందుగా ఎప్పుడు మరి మీకు ఎన్ని ఎకరాల యువసం భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి అంటే ఎసుంటి భూమి అన్నట్టు నాకు ఏడు ఏడున్నర ఎకరాల భూమి ఉంది చిలక భూమి ఉన్నది నల్లరేగడి భూమి ఉన్నది ఏడున్నర ఎకరాలు ఉంది అయితే ఇప్పుడు ఈ భూమిలో ఏ పంటలు ఉన్నాయి మరి ఆనాకాలం ఏ పంటలు వేసినాం వర్షాకాలము ఖరీఫ్లో సోయాబీన్ వేసినాను తర్వాత పసుపు వేసినాను పసుపులో డైరెక్ట్ పసుపు వేసినాను అంతర పంటలు ఏమి వేయలేదు పసుపు వేసిన తర్వాత సోయాబీన్ కంది ఇప్పుడు చూస్తే వరి కనిపిస్తున్నది ఈ వరి ఎన్ని ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఈ ఎండాకాలంలో వరి ఇప్పుడు నాది ఒక మూడెకరాలు వేరే వాళ్ళది ఒక మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం ఆరు ఎకరాల వరి ఉన్నది అయితే మరి మీకు నీళ్ళ సవలత్తు ఎట్లున్నది మాకు మా అదృష్టం ఏంటంటే పక్క నుండి స్వర్ణ వాగు ఉండుట్లా వాగు నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి మాకు వాటర్ అయితే ఇప్పుడు సరస్వతి కెనల్ వస్తుంది కాబట్టి వాటర్ ఫుల్ ఉన్నాయి నీళ్ళకి డోక లేదు మీకు ఎండాకాలము పంటలు వండుతున్నాయి ఆనాకాలం కూడా అయితే వర్షాధారంగానే వండుతాయి ఆ రెండు పంటలు వండుతున్నాయి ఆనాకాలం సోయాబీన్ ఎన్ని ఎకరాల్లో పెట్టిండు పసుపు ఎన్ని ఎకరాల్లో పెట్టిండు అప్పుడు సోయాబీన్ ఒక ఎకరం వేసినాము సోయాబీన్ మంచిగా వెళ్ళింది మాకు ఎనిమిది క్వింటల్ దాకా వచ్చింది ఎకరానికి ఇక పసుపు ఒక ఎకరం ఐదు సార్లు వేసినాము కానీ పసుపు మాత్రం దిగుబడి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పడిపోయింది ఎక్కువ వర్షాలు తెగుళ్ళు ఈసారి తెగుళ్ళు బాగా వచ్చినాయి మళ్ళీ వరిలో కూడా దోమపొట్టుతో చాలా నష్టపోయినాం ఆనకాలంలో అనుకున్నంత వెళ్ళలే మీకు వర్షాకాలం మాత్రం అనుకున్నంత లాభం రాలేదు మరి ఇప్పుడు ఈ వరి ఇదేం రకం సాగు చేసింది ఎండాకాలంలో ఇప్పుడు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ సాగు చేసినాము ఇప్పుడు అయితే మంచిగా ఉంది ఇంకెన్ని రోజులు అయితే ఇది కోతకు వస్తుంది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మళ్ళీ ఇంకేమైనా పంటలు వేసుకునే అవకాశం ఉంటాయా లేకుంటే భూమిని ఖాళీచెట్టేస్తా ఇక మళ్ళీ ఖరీఫ్ మన వర్షాకాలం చాలేంత వరకు ఖాళీ ఉంటుంది ఈ తోటలో మాత్రం మొత్తం లేచి ఉంచేస్తాం ఎరువులు తోలిస్తాం ఎట్లా మన పశువుల ఎరువే అంటే గోధుల ఎరువే పోస్తా ఇంకా వేరే కూడా పోస్తారు పశువుల ఎరువు వేస్తాము తర్వాత మన వేపపిండి అలాంటివి వేస్తాం మరి మీ చేయిన్లా లేక మీ యోసంలో పని పనిచేస్తారు అంటే మీ కలుపుకొని మా వ్యవసాయంలో అంటే ఇక నేను తర్వాత మాకు ఎప్పుడు వ్రాతం ఉంటారు మా లేబరు వాళ్ళే ఇక అయితే మరి ఇప్పుడు ఈ వారికి ఏం పని చేసిండ్రు అన్నట్టు ఇది ఏ రకం ఎంపిక చేసుకున్నారు మరి దీనికి ఏం చేసిండ్రు అంటే మొదటి నుంచి ఇప్పటిదాకా వరికి అంటూ ఏం చేసినాము అది వెరైటీ మాత్రం టూ డబల్ ఫోర్ టూ త్రీ ఎంచుకున్నాము అది ఏం రకం సన్నం రకమా దొడ్డు రకం దొడ్డు రకం దొడ్డు రకము గవర్నమెంట్ వెరైటీ మంచి వెరైటీ నాకు గత సంవత్సరం ముప్పై క్వింటల్ అక్కడికి దిగుబడి వచ్చింది వేసవిలో ఒక ఎకరంకి ఒక ఎకరంలో ముప్పై క్వింటల్ దిగుబడి వచ్చింది ఇంకా వేరే ఒక రైతుకు అయితే ముప్పై ఆరు క్వింటల్ దిగుబడి వచ్చింది నేనే సీడు నా కోసం ఆయన కోసం తెచ్చిన ఆయనకు ముప్పై ఆరు క్వింటల్ దిగుబడి వచ్చింది ఇప్పుడు కూడా అంతే తెలుస్తుంది మరి ఆ ముప్పై క్వింటల్ అయితే పొలం చూస్తే యావరేజ్గా ముప్పై క్వింటల్ వెళ్ళేటట్టుంది ఇప్పుడు మరి ఆనాకాలం ఉన్నట్టు వరిలా ఏమి లేవా అంటే సుడి దోమచ్చిందన్నారు ఇంకేమో రోగం వచ్చిందన్నారు ఇవేమన్నా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మాకు పిలక దశలా అగ్గి తెగులు వచ్చింది అగ్గి తెగులుని ఆస్తే కంట్రోల్ చేసినాము రెండు సార్లు స్ప్రే చేసినాము రిజల్ట్ మంచిగా ఉండి ఆ అగ్గి తెగులు అనేది లేకుండా వెళ్ళింది అయితే ఇప్పుడు ఈ వరిని ఎట్లా సాగు చేసిండే మామూలు నాటేసి అట్లా అని లేకుంటే కొందరు ఇప్పుడు వెదజల్లే పద్ధతి కూడా చేస్తుంది కదా మీల్లు ఏ పద్ధతిలో చేసిండు వరి అయితే వెదజల్లే పద్ధతి నేను ఎంచుకోలేదు మాకు ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న మళ్ళు ఉండడం మూలంగా వేద పద్ధతి పద్ధతిని ఎంచుకోలేదు నేను నారు పోసి మనుషులతోనే నాటేపించిన ఏం పని ఉంటుంది మరి వరి పంట కంటే కూలీలు అవసరం ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుంది వరికి కూలీలు అవసరం అంటే నాటేసేటప్పుడు వడ్లేసేటప్పుడు మగ మనుషులతోని నాటేసేటప్పుడు తర్వాత గడ్డి ఒకవేళ గడ్డి పడితే గడ్డి పొలం కలవడానికి తప్పితే మనుషులతో అవసరం ఏం లేదు అలా కోతప్పుడు మిషన్ మొత్తం కోతప్పుడు మొత్తం హార్వెస్టర్ హార్వెస్టర్ ఏం లేక వాటి పొలం చూపిస్తే హార్వెస్టరే వాళ్ళు గంటలు ఈసేపుకి వస్తారు దాంతో కోపించేస్తారు ఖర్చు ఎంత అవుతుంది మరి ఒక ఎకరాకు వరి మీద ఒకే ఎకరాకు వరి మీద ట్వంటీ ఫైవ్ దాకా అవుతాయి అంటే ఎలాంటి చీడపీడలు లేకుంటే ట్వంటీ ఫైవ్ దాకా అవుతాయి వెళ్తే బాగానే లాభం ఉంటుంది అవునా ఇక చూడండి మీరు థర్టీ ముప్పై క్వింటల్ల లాభం వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఏ గ్రేడ్ కింద వెళ్తాయి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది దాన్ని బట్టి చూస్తే మనకు లాభమే మరి ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు ఇవ్వబడతాయి వారి పంట ముఖ్యమైన దశలకు ఇవ్వబడతాయి ఇక ముఖ్యమైన దశలు అంటే మనం నాటేసిన తర్వాత కొన్ని కొన్ని ఉంచుతాము పిలుక దశలో ఎక్కువ వాటర్ ఉంటే పిలకలు అయ్యాయి కాబట్టి కొద్దిగా పెడుతూ తీసేస్తూ పెడుతూ తీసేస్తూ ఉంటాము పిలుక దశ టైం అయిపోయిందంటే వాటర్ ఇక ఎప్పుడు ఫుల్ ఉంచుతాము ఇక చిరుపట్ట దశలో నీళ్ళు ఫుల్ పుష్కలంగా ఉంచుతాం మరి ఎరువులు వాడకం ఎట్లుంటుంది అంటే ఎరువుల్ని మీరు ఇట్లా రసాయన ఎరువులే లేకుంటే సేంద్రీయ ఎరువులే మనం ఇంత వాడుతుండ ఎరువులు అంటే వర్షకాలంలో మాత్రం జీలుగా వేస్తాము వేసవిలో మాత్రం ఏమేయము రసాయన ఎరువులే మన బీస్ బీసు ఒక ఎకరానికి రెండు బ్యాగులు వేస్తాము తర్వాత యూరియా వచ్చేసి మూడు బ్యాగులు పడుతుందండి ఎకరానికి మూడు బ్యాగులు ఇవి మొత్తం కూడా వడ్లని అమ్మేస్తారా లేకుండా మీరు తినడానికి కొన్ని ఉంచుకుంటారు ఏమన్నా మేము వర్షాకాలం ఉంచుకుంటాము సన్నం రకం కాబట్టి ఉంచుకుంటారు సన్నం రకం కాబట్టి ఉంచుకుంటాము ఈ దొడ్డు రకం మొత్తము ఎఫ్సిఐ ఇచ్చేస్తాం అంటే గవర్నమెంట్కేనా గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే మరి ఈ వరి పంట సాగు చేసుకోవాలంటే ఏమేమి సవలతులు ఉండాలంటారు మరి అంటే వేరే వాళ్ళు ఏమైనా సాగు చేసుకోవాలంటే ఆదిలాబాద్ పట్టే వాళ్ళు ఇంత పండించుకోవాలంటే వాళ్ళకి ఏమేమి సవలతులు ఉండాలంటారు వాటరే అండి వాటర్ ముఖ్యం భూమి ఏది పర్వాలేదు భూమి అంటే నల్లరేగడి భూమి ఉంటే కొద్దిగా కష్టమే అంటే ఆ కేజ్వీల్ నడవడం కానీ తర్వాత పంట కోసే దశల హార్వెస్టర్ నడవడం కానీ ఇబ్బంది ఉంటే మాత్రం కష్టం ఈ రోజులలో మనుషులు చేసే పరిస్థితి లేదు మిషన్లతోనే ఏ పడతాయి కాబట్టి ఆ మిషన్లు నడు కష్టమైతే బురద ఎక్కువ ఉంటుంది నల్లరేగడి భూమి ఒకవేళ నడిచేది ఉంటే నల్లరేగడి భూమిలా కేజీవీలు హార్వెస్టర్ నడిచేది ఉంటే కూడా చేసుకోవచ్చు మీరు చూస్తే యువకునిగా కనిపిస్తున్నారు మరి మీరు ఎన్ని యవసం చేయబట్టి నేను అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందండి చిన్నప్పటి నుంచి మా నాన్నతోని దీంట్లోనే ఉండి దీంట్లోనే కంటిన్యూ అయినానండి మొత్తానికి వ్యవసాయమే చూసుకుంటున్నాను మరి ఒక పదహారు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక యువకునిగా మరి యవసన్ల లాభం ఉన్నదా నష్టం ఉన్నదా మరి ఎట్లా చేసుకుంటే యవసం లాభంలో నడచ్చు అన్నట్టు అంటే బాకీల పాలు కాకుండా వ్యవసాయంలో లాభాలు సాధించాలంటే ఏం చేయాలంటారు ఎట్లా చేసుకోవాలంటారు అంటే వేరే రైతులకు మీరు చెప్పే సూచన ఏం లేదండి మనకు మెయిన్గా ప్రకృతి సహకరించాలి ఒకటి మళ్ళీ ఇంటి వాళ్ళు పని చేయాలా తర్వాత మీరు అన్నట్టు సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభాలు ఉంటాయి అంటే రసాయన ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది మంచి ఆరోగ్యకరమైన మంచి పంటల్ని కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది మరి లింగయ్య గారు ఇంకా మునుముందు మీ అవసరం ఏమన్నా చేయాలనుకుంటున్నా అంటే ఇంకా కొత్త కొత్త పద్ధతులు కానీ ఇంకేమన్నా ఇటు పాడి పశువుల పెంపకం కానీ గొర్రెలు మేకల పెంపకం కానీ ఇలాంటిమన్నా ఆలోచనలు ఉన్నాయా మీకు అవునండి మాకు ఆవులు ఉన్నాయి తర్వాత బర్రెలు ఉన్నాయి ఇవి కూడా మాకు జీవనోపాధిని ఇస్తాయి అంటే మీకు పాలని అమ్ముతున్నారా లేకుంటే మీరు సొంతానికి మీ ఇంటికే ఉపయోగపడుతున్నాయి అవి లేదండి అమ్ముతాము మా సొంతానికి కావాల్సినంత ఉంచుకొని మిగతా వారికి అమ్ముతాం అంటే ఆలోచన ఏమి కానీ మీకు ఉన్నాయి ముందే ఉన్నాయి అన్నట్టు అవును మాకు ముందటి నుంచి ఉన్నాయి మరి ఎవరైనా సరే ఈ ఎండాకాలం వరి సాగులు ఏమైనా అనుమానాలు ఉంటే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ కార్యక్రమం ఇన్నోళ్ళు ఎవరైనా సరే మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పుడు నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇది నీల లింగయ్య గారి నంబర్ గ్రామం గంజాల్ మండలం సోన్ జిల్లా నిర్మల్ మరి వీరి ఫోన్ నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం రాసుకోండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు మూడు ఏడు ఏడు ఐదు ఏడు మంచిది నీలలింగయ్య గారు మీరు సాగు చేస్తున్న సాగు చేసిన పంటల గురించి ముఖ్యంగా ఎండాకాలం వరి సాగు గురించి మరి మీ అనుభవాల్ని మంచిగా చెప్పిండ్రు మీరు అనుకున్నట్టు ఏదైతే అనుకుంటున్నారో ఒక ఎకరంలో ముప్పై నుంచి ముప్పై ఆరు క్వింటాల వరకు దిగుబడి రావాలని ఆ దిగుబడి రావాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా